రమణాశ్రమ లేఖలు రచన సూరినాగమ్మ ప్రేమ మార్గం 28/4/1948 ఈ ఉదయం 8 గంటలకు తమిళ యువకులొకరు భగవానుని సమీపించి స్వామి దైవాన్ని ప్రేమించడం మంచిదే కదా ప్రేమ మార్గంలో ఎందుకు పోకూడదు అని ప్రశ్నించారు భగవాన్ చకితులై కూడదని ఎవరన్నారు పోవచ్చును అయితే ఒకటి ప్రేమించడం అనేసరికి తానొకడు దైవం ఒకడు రెండూ కాలేదా తాను వేరు దైవం వేరు కాదే అందువల్ల ప్రేమించడం అంటే తనయందే తనకు ఎక్కువ ప్రేమన్నమాట దీనికే వాసుదేవ మననంలో ఆత్మప్రియత్వ దృష్టాంతం అంతరంతరాలుగా చెప్పబడి ఉన్నది మనుష్యునికి ధనమే ప్రియం ఆ ధనం కంటే పుత్రుడు పుత్రుని కన్నా శరీరము శరీరము కంటే ఇంద్రియాలలో కన్ను కన్ను కన్నా ప్రాణము ఆ ప్రాణం కంటే ఆత్మ ప్రియమైనవి అది ఎలాగంటే పుత్రుడైన వాడు ఏదైనా అకృత్యం చేస్తే వాడిని రాచనగరి వారు దండించేందుకు సిద్ధమైనప్పుడు వాని తల్లిదండ్రులది సహించలేక ఇంట్లో ఉన్న వస్తువులన్నీ లంచమిచ్చి విడిపించుకుంటారు అందువల్ల విత్తనము పితృడు ప్రియం ఆ అకృత్యం చేసిన పుత్రుడిని లంచాలతో వదలక వానికి బదులు నీవు లోబడితే వదులుతామని అంటారనుకో అప్పుడు ఆ తండ్రి దానికి ఒప్పక నాకు ఈ చిన్నవాడికి సంబంధం లేదని చెప్పి తప్పించుకుని వస్తాడు అందుచేత పుత్రుని కన్నా శరీరం ప్రియం అకృత్యం చేసిన ఏ మానవుడైనా తన్ను రాజభటులు కన్నులు పొడవడానికి యత్నిస్తే శరీరం దండనకి వడంబడి కన్నులు కాపాడుకోవాలని చూస్తాడు కాబట్టి శరీరం కన్నా ఇంద్రియాలు ప్రియం ఆ రాచవారొకవేళ ఇంద్రియాలతో వదలక తలగొట్ట తలపెట్టినట్లయితే ఇంద్రియాలు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు అందుచేత ఇంద్రియాల కన్నా ప్రాణం ప్రియం అదేవిధంగా ఆత్మానందంలో ఆపేక్ష గలవాడు ప్రాణాన్ని విడవడానికి కూడా ఒప్పుకుంటాడు వానికి ప్రాణం కన్నా ఆత్మ ప్రియం అందువల్ల తనను ప్రియరూపమైన ఆత్మగా నిరుగుటయే దైవాన్ని ప్రేమించడం తాను సుఖంగా ఉండాలని కదా దైవాన్ని ప్రేమించదలచడం తాను సుఖమాయే సుఖమే దైవమాయే ఇక ప్రేమించేదెవరిని ప్రేమయే దైవం అని సెలవిచ్చారు అందుకే భగవంతుని ప్రేమ మార్గంలో భజింపవచ్చునా అని అడుగుతున్నాను స్వామి అన్నారా పృచ్ఛకులు ఆహా అదే కదా చెబుతున్నాను ప్రేమయే భగవత్ స్వరూపం నాకిది ప్రియం కాదు నాకది ప్రేమకరంగా లేదు అంటూ మంచి చెడ్డ అన్నీ తోసివేస్తే మిగిలేదేదో అదే తన స్వరూపం అదే స్వచ్ఛమైన ప్రేమ ఆ యథార్థ ప్రేమనే భగవంతుడనుకో ఆత్మ అనుకో ఏమన్నా అనుకో అదే భక్తి అదే జ్ఞానం అదే అన్నీను అన్నారు భగవాన్ బాహ్యాభ్యంతరములందు తోచే దుర్విషయాల మీద సద్విషయాల మీద ప్రేమను తోసివేసి ఈశ్వరుడినే ప్రేమించాలని కదా తామిప్పుడు సెలవిచ్చిన దానికి అర్థం ఇది ప్రియం కాదు అది ప్రియం కాదు అని తోసివేయడానికి చేబుది పుడుతుందా అన్నీ అనుభవిస్తే కదా తోసివేయటానికి అన్నారొకరు అది నిజమే అందుకే చెడ్డను తోసివేసేందుకు మంచిని ప్రేమించాలి కడకు అది అడ్డుగానే తోస్తుంది కనుక ఆ మంచిని తోసివేయవలసిందే అయితే ముందు మంచిని ప్రేమించాలి ప్రేమించి నిరసించాలన్నమాట అలా అన్నింటినీ తోసివేస్తే ఉండేది తానే అదే నిజమైన ప్రేమ ఆ ప్రేమ రహస్యం ఎరిగిన వారికి లోకమంతా ప్రేమమయంగానే తోస్తుంది అని చెప్పి మౌనం వహించారు భగవాన్.